హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు షైన్ ఇండియా ఆర్కే ట్యూటోరియల్. నేను మీ ఆర్కే సార్. ఫ్రెండ్స్, మనము ఇండియన్ పాలిటీ పైన గ్రూప్ 1-2 లెవెల్లో బిట్స్, ప్రీవియస్గా వచ్చినటువంటివి అంతేకాకుండా మోస్ట్ ఇంపార్టెంట్ బిట్స్ని ఆల్రెడీ క్లాస్ 1లో చెప్పుకోవడం జరిగింది. సో క్లాస్ 1కి సంబంధించి రెస్పాన్స్ అయితే చాలా బాగుందండి. చాలామంది కూడా ఏమన్నారంటే సార్ కంటిన్యూ చేయండి అని చెప్పేసి చెప్పడం జరిగింది కామెంట్ రూపంలో. సో మీకు చాలా బాగా నచ్చిందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్ క్లాసు. సో అదేవిధంగా ఇంకా మొత్తము దాదాపు 20 ఉన్నాయి ఫ్రెండ్స్ మన దగ్గర ఇండియన్ పాలిటీ పైన. ప్రీవియస్గా గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4లో వచ్చినటువంటి క్వశ్చన్స్ ఇవన్నీ కూడా చాలా స్టాండర్డ్గా ఉంటాయి. ఓకే, అన్ని పోటీ పరీక్షలు కూడా అడుగుతుండడం అనేది మనం చూడవచ్చు. సో అన్నీ కూడా అందించడానికి ట్రై చేస్తాను ఫ్రెండ్స్. మ్యాక్సిమం 20 మోడల్ పేపర్స్ ఉంటాయి ఇందులో. ఓకే, సో లేట్ చేయకుండా క్లాస్ స్టార్ట్ చేద్దాం. సో దీనికి సంబంధించిన పీడిఎఫ్ ఫైల్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను ఫ్రెండ్స్, అందరూ కూడా డౌన్లోడ్ చేసుకోండి. ఓకే, సో నిన్న మనము ఎక్కడికి అంటే 50 వరకు చెప్పుకోవడం జరిగింది. 51 నుంచి మనము ఈరోజు క్లాస్లో చెప్పుకుందాం. ఓకే, న్యాయ పరిపాలన ఉన్న లిస్టు ఏది? లిస్టు అంటే ఇక్కడ నథింగ్ బటే ఏంటి ఫ్రెండ్స్, ఇది ఒక జాబితా. కేంద్ర జాబితానా, రాష్ట్ర జాబితానా, ఉమ్మడి జాబితానా అని అర్థము. మరి న్యాయ పరిపాలన అనేటువంటి అంశము ఏ జాబితాలో ఉంది? ఆన్సర్ ఆప్షన్ 1, కాంకరెంట్ లిస్ట్. కాంకరెంట్ లిస్టులో ఉంది ఫ్రెండ్స్, ఉమ్మడి జాబితా. ఓకేనా, ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్, విద్య ఎవరి అంశము? విద్య ఎవరి అంశము? 52 ఆన్సర్ ఆప్షన్ 3, కాంకరెంట్. ఇది కూడా ఉమ్మడి జాబితా కిందకే వస్తుంది ఫ్రెండ్స్, అంటే కేంద్ర జాబితాలో ఉంటుంది, రాష్ట్ర జాబితాలో కూడా ఉంటుంది. నెక్స్ట్, పార్లమెంటు ఉభయ సభలు ఏంటి? పార్లమెంట్ ఉభయ సభలకు సంబంధించి క్రింది అంశాల్లో సరి అయినది ఆన్సర్ ఆప్షన్ 3, రెండు సమానంగా పరిగణించలేము ఫ్రెండ్స్. ఎందుకు? సో లోక్సభని దిగువ సభ అని, రాజ్యసభని ఎగువ సభ అని కూడా మనము పిలుస్తూ ఉంటాము. అంతేకాకుండా లోక్సభకి ప్రజాప్రతినిధులు వెళ్తారు, రాజ్యసభలో ఎన్నిక కాబడినటువంటి నామినేటెడ్ పోస్టులు అవన్నీ కూడా. ఓకేనా, సో రెండింటికి కూడా చాలా చాలా తేడా అనేది ఉంటుంది. లోక్సభ ఏంటంటే శాశ్వత సభ కాదు ఇది. ఓకే, 5 సంవత్సరాలకు గాను సో ప్రజాప్రతినిధులను ఎన్నుకోవడం జరుగుతుంది ప్రజలు. కానీ రాజ్యసభ ఆ విధంగా ఉండదు, వారి యొక్క కాలపరిమితి 6 సంవత్సరాలు. ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి 2/3 సభ్యులు అందులోంచి పదవి విరమణ పొందుతారు, మళ్ళీ కొత్త వారు వస్తారు. అంటే ఇది శాశ్వతమైనటువంటి సభ, ఎప్పుడూ కూడా అంతం అనేది ఉండదు దీనికి. నెక్స్ట్, పార్లమెంటరీ ప్రివిలేజ్ అంటే ఏంటి? పార్లమెంటరీ ప్రివిలేజ్ ఆన్సర్ ఆప్షన్ 1, ఇది సభ్యులకు వర్తిస్తుంది ఫ్రెండ్స్. ఓకే, పార్లమెంటరీ సభ్యులందరికీ కూడా ఇది వర్తిస్తుందని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వన్ చూద్దాం, అత్యవసర పరిస్థితి అమలు కాలంలో 250 అధికరణ ప్రకారము ఏం తెలియజేస్తుంది ఇది అంటే, ఆప్షన్ 3, పార్లమెంటులో యూనియన్ లిస్ట్, స్టేట్ లిస్టుకు సంబంధించి చేసే చట్టాలు ఎమర్జెన్సీ అమలు 6 నెలల తర్వాత చెల్లకపోవడము. ఏదైతే అత్యవసర పరిస్థితి ఉంటుందో, అత్యవసర పరిస్థితుల్లో కొన్ని ఆర్డినెన్స్లు అయితే అప్పటికప్పుడు జారీ చేయడం జరుగుతుంది. సో ఈ యొక్క అత్యవసర పరిస్థితి నుండి 6 నెలల వరకు ఇవి అమల్లో ఉంటాయి, 6 నెలలు తర్వాత ఇవి అమలులోకి ఉండవు ఫ్రెండ్స్, అంటే చెల్లుబాటు కావు అని అర్థము. ఇవి రాష్ట్రపతి గారు ఆర్డినెన్స్లని జారీ చేయడం జరుగుతుంది. నెక్స్ట్, రాష్ట్రపతి ప్రభావము మంత్రులపై ఏ విధంగా ఉంటుంది? ఆన్సర్ ఆప్షన్ 1, పునః పరిశీలించమని తెలియచేయడము. ఓకేనా, ఏదైనా చట్టంగా మారడానికి బిల్లును రెడీ చేసినప్పుడు లోక్సభలో వాటిని ఆమోదించి ఏం చేస్తారు, రాష్ట్రపతి ఆమోదానికై పంపడం జరుగుతుంది. సో ఒకవేళ రాష్ట్రపతికి ఒకవేళ ఆర్థిక బిల్లు అయితేనేమో ఖచ్చితంగా దాన్ని ఓకే చేయాలి, ఒకవేళ మామూలు బిల్లు అయితే, ఇతర బిల్లులు అయితే వాటిని ఏం చేయాలి, సో దాన్ని తిరస్కరించవచ్చు కూడా. అలా తిరస్కరించినప్పుడు ఏమవుతుంది, మళ్ళీ పునః పరిశీలించమని కూడా రాష్ట్రపతి వీరికి పంపవచ్చు, మంత్రులకు కూడా పంపవచ్చు దాన్ని. ఓకేనా, మంత్రిమండలికి. నెక్స్ట్ వన్, ఇండియాలో మొదటి సంచార న్యాయస్థానము ప్రారంభించబడిన రాష్ట్రం ఏది? సంచార ఏంది న్యాయస్థానము ఎక్కడ? ఆప్షన్ 3, మేవాత్, హర్యానాలో దీన్ని స్థాపించడం జరిగింది. మొబైల్ కోర్టు ఫ్రెండ్స్, దేశంలోనే ఉంటుంది న్యాయస్థానము, మొబైల్ కోర్ట్ మేవత్ హర్యానాలో స్థాపించడం జరిగింది. నెక్స్ట్, రాష్ట్ర శాసన మండలి ఒక ఆర్థిక బిల్లును
దినాలు నిలబెట్టు, ఎన్ని దినాలు నిలబెట్టవచ్చును లేదా విలంబము కానియవచ్చును, అంటే దాన్ని ఆర్థిక బిల్లును ఎన్ని రోజుల వరకు మ్యాక్సిమం దాన్ని నిలపవచ్చు అని అర్థము. ఆన్సర్ ఆప్షన్ 4, 14 రోజులు ఫ్రెండ్స్. ఓకే, 14 రోజుల వరకు దాన్ని హోల్డ్లో పెట్టవచ్చు. తర్వాత ఆటోమేటిక్గా అదేమవుతుంది, చట్టంగా మారుతుంది. ఆ 14 రోజుల్లో దాన్ని అంటే కేంద్రంలో అయినా రాష్ట్రంలోనైనా దాన్ని ఆమోదించకపోతే ఏమవుతుంది, ఖచ్చితంగా అది చట్టంగా మారే అవకాశం ఉంటుంది. నెక్స్ట్, జాతీయ అభివృద్ధి మండలి సభ్యత్వానికి సంబంధించి క్రింది వానిలో వాస్తవము కానిది ఏది? 59 ఆప్షన్ 1, ఇందులో అందరూ క్యాబినెట్ మంత్రులు సభ్యులు అనేది తప్పు. ఓకేనా, చూద్దాం. ముఖ్యమంత్రులందరూ ఇందులో సభ్యులు, ప్రణాళిక సంఘము సభ్యులందరూ ఇందులో సభ్యులు, కేంద్ర పాలిత ప్రాంతాల అడ్మినిస్ట్రేటర్లు అందరూ సభ్యులుగానే ఉంటారు. సో ప్రణాళిక సంఘం ఉన్న సమయంలో ప్రణాళిక సంఘము తయారు చేసినటువంటి ప్రణాళికలను జాతీయ అభివృద్ధి మండలి అమలు చేస్తుంది ఫ్రెండ్స్. చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఓకే, సో ఇందులో ఏంటి, క్యాబినెట్ మంత్రులు సభ్యులుగా ఉండరు. సో మిగతా ముఖ్యమంత్రులు ఉంటారు, ప్రణాళిక సంఘ సభ్యులు ఉంటారు, కేంద్ర పాలిత ప్రాంత అడ్మినిస్ట్రేటర్లు లేదా లెఫ్టినెంట్ గవర్నర్లు ఇందులో ఉంటారు. సో ప్రణాళిక సంఘము ప్రస్తుతము నీతి ఆయోగ్గా పిలువబడుతుంది, కానీ దీని కార్యక్రమాలు సేమ్ జాతీయ అభివృద్ధి మండలిలాగే ఉంటాయి ఫ్రెండ్స్. ఓకేనా, పేరు మాత్రం చేంజ్ అయింది. నెక్స్ట్, అఖిల భారత సర్వీసు కానిది క్రింది వాటిలో ఏది? ఆన్సర్ ఆప్షన్ 3 ఏంటి ఫ్రెండ్స్, ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ అనేది అఖిల భారత సర్వీస్ కాదు. ఐఏఎస్, ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్, ఇండియన్ పోలీస్ సర్వీస్, ఇండియన్ మెడికల్ సర్వీస్ ఇవన్నీ కూడా ఏంటి యూపీఎస్సీ నిర్వహించేటువంటి అఖిల భారత సర్వీస్ కిందకి వస్తాయి, ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ మాత్రము రాదు. నెక్స్ట్ వన్, తాజ్మహల్ను వాక్స్ అనబడింది, ఇక్కడ వాక్స్ కాదు వాక్ఫ్. ఓకే, తాజ్మహల్ను వాక్ఫ్ ఆస్తి అని ఈ మధ్యనే తీర్పు చెప్పిన న్యాయస్థానం ఏది? క్రింది వాచిలో. సో గ్రూప్ 2లో అడగడం జరిగింది ఇది. ఆన్సర్ ఏంటి మరి, ఆప్షన్ 1 అలహాబాద్ హైకోర్టు. నెక్స్ట్, ఏ సభలో సభాపతి ఆ సభలో సభ్యుడుగా ఉండడు? దేంట్లో మరి, ఆప్షన్ 2 రాజ్యసభలో ఫ్రెండ్స్. రాజ్యసభలో ఈ యొక్క రాజ్యసభ సభాధిపతి ఎవరు, ఉపరాష్ట్రపతి కదా. ఉపరాష్ట్రపతి పదవిరీత్యా రాజ్యసభలో సభ్యుడు, కానీ రాజ్యసభ సభ్యుడా అంటే కాదు, గుర్తుంచుకోవాలి ముఖ్యమైన పాయింట్. సో కన్ఫ్యూజ్ కావద్దు. ఏంటిది, రాజ్యసభ సభాధిపతి ఎవరైతే ఉంటారో, రాజ్యసభకి సభాధిపతి ఉపరాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి పదవిరీత్యా దీనికి చైర్మన్గా కొనసాగుతారు, కానీ రాజ్యసభలో ఇలాంటి సభ్యత్వం అనేది ఉండదు. ఇంపార్టెంట్ పాయింట్. నెక్స్ట్, డాక్ట్రిన్ ఆఫ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ పవర్స్ ఏ రాజ్యాంగ భాగం కాదు? డాక్ట్రిన్ ఆఫ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ పవర్స్, 63 ఆన్సర్ ఆప్షన్ 1 యునైటెడ్ కింగ్డమ్ది కాదు ఫ్రెండ్స్ ఇది. ఓకే, నెక్స్ట్ వన్, రాజ్యాంగ సవరణకు ఏ విధమైన ఆమోదము అవసరము రాజ్యాంగ సవరణకు? ఆన్సర్ ఆప్షన్ 3 పార్లమెంట్ యొక్క ప్రతి సభ యొక్క ఆమోదం అనేది అవసరము, అంటే లోక్సభ మరియు రాజ్యసభల యొక్క ఆమోదము తప్పనిసరి. నెక్స్ట్, రాజ్యాంగంలో మతపరమైన హక్కు దీనిని ఎట్లు అభివర్ణిస్తారు మతపరమైన హక్కును? సో ఆర్టికల్ నెంబర్ 28లో ఉంటుంది ఇది. 65 ఆన్సర్ ఆప్షన్ 2 ప్రజాశాంతి నీతి మరియు ఆరోగ్యానికి అనుగుణంగా పరిగణించబడుతుంది. నెక్స్ట్, భారత రాజ్యాంగ చట్టకర్త అని ఎవరిని అంటాము? ఇంపార్టెంట్ క్వశ్చన్. ఆన్సర్ ఆప్షన్ 3 భారత ప్రజలే ఫ్రెండ్స్. ఓకేనా, చట్టకర్త, కర్త, కర్మక్రియ అన్నీ కూడా భారత ప్రజలే. సో దీంట్లో మనము ఆల్రెడీ పేర్కొనడం జరిగింది కదా. సో భారతదేశ ప్రజలమైన మేము మా రాజ్యాంగాన్ని మేమే తయారు చేసుకొని మాకు మేమే సమర్పించుకుంటున్నాము అనేటువంటి లైన్తో భారత రాజ్యాంగము ప్రారంభమవుతుంది. శీర్షికలోనే ఈ మాట అనేది ఉంటుంది. నెక్స్ట్, పార్లమెంటరీ ప్రభుత్వ విధాన సారాంశం ఏంటి? ఆన్సర్ ఆప్షన్ 3 లెజిస్లేచర్కు బాధ్యతాయుతమైన ఎగ్జిక్యూటివ్గా ఉంటుంది పార్లమెంటరీ ప్రభుత్వ విధాన సారాంశము. లెజిస్లేటివ్ బాధ్యతాయుతమైన ఎగ్జిక్యూటివ్గా ఉంటుంది. నెక్స్ట్, ఫెడరలిజం యొక్క ముఖ్య సిద్ధాంతం ఏది? ఫెడరలిజం. సో ఆన్సర్ ఆప్షన్ 3 ఫ్రెండ్స్ ఇది, చూద్దాము. ఆప్షన్ 3 కేంద్ర రాష్ట్రాల మధ్య లెజిస్లేటివ్ ఎగ్జిక్యూటివ్ విభజన రాజ్యాంగ సూత్రాలపై ఆధారపడి ఉంటుంది. నెక్స్ట్,
భారత రాజ్యాంగపు ప్రత్యేక లక్షణము ఏంటి? భారత రాజ్యాంగపు ప్రత్యేక లక్షణము ఫెడరల్ యూనిటరీ సిద్ధాంతాల యొక్క కలయిక భారత రాజ్యాంగము. నెక్స్ట్ వన్, వాక్ స్వాతంత్రము సంఘ సంక్షేమము సమన్వయపరచు భాగము ఏది? వాక్ స్వాతంత్రం అంటే మాట్లాడేటువంటి స్వేచ్ఛ సంఘ సంక్షేమము సమన్వయపరచు భాగము. ఆన్సర్ ఆప్షన్ 3, రాజ్యాంగపు 8వ భాగంలో దీనిని పొందుపరచడం జరిగింది. నెక్స్ట్ వన్, అస్పృశ్యతను తొలగించినది ఏంటి ఫ్రెండ్స్? ఆప్షన్ 4, పౌర హక్కుల చట్టము. ఇంపార్టెంట్ క్వశ్చన్. సో ఇక్కడ అస్పృశ్యతను తొలగించినది ఏ చట్టము అంటే అస్పృశ్యత నివారణ చట్టము అనుకుంటాం, కానీ కాదు, పౌర హక్కుల చట్టము. అస్పృశ్యత ప్రాథమిక హక్కుల్లోని ఆర్టికల్ 17 అస్పృశ్యత నివారము అంటరానితనాన్ని నిర్మూలించబడను అని చెప్పేసి తెలియజేస్తుంది. 1973 ప్రకటించిన 6 సూత్రాలు ఏంటి? 6 సూత్రాలు. ఆప్షన్ 1, ఆంధ్రప్రదేశ్ విభజన నివారించుట. ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ వన్, భారతదేశానికి ఉన్న ఒకే ఒక ఆశ సాధారణ ప్రజలే. ఉన్నత వర్గాలు భౌతికంగా నైతికంగా చచ్చిపోయాయి అని ఎవరు ప్రకటించారు? ఆన్సర్ ఆప్షన్ 4, స్వామి వివేకానంద. భారతదేశానికి ఉన్న ఒకే ఒక ఆశ సాధారణ ప్రజలే. ఉన్నత వర్గాలు భౌతికంగా నైతికంగా చచ్చిపోయారు అని చెప్పేసి ప్రకటించింది స్వామి వివేకానంద. 100% కరెక్ట్ ఫ్రెండ్స్ ఇది. ఓకే, నెక్స్ట్ వన్ చూద్దాం. బ్రిటిష్ ఇండియాలో అతి తక్కువ కాలము అమలులో ఉన్న రాజ్యాంగ సవరణలు ఏవి? 74, ఆప్షన్ 1, 1909 భారత కౌన్సిల్ చట్టం, భారత ప్రభుత్వ చట్టం 1909. దీన్నే మనము మింటో మార్లే సంస్కరణలు అంటాము. ఏమంటాము? మింటో మార్లే సంస్కరణలు. 1909 వీటిని అమల్లోకి తేవడం జరిగింది. నెక్స్ట్, ఆదేశిక సూత్రాలలో ఏ ప్రకరణ ప్రకారము ప్రణాళిక సంఘము ఏర్పాటు చేయబడింది? ఇంపార్టెంట్ క్వశ్చన్. ఏఈ 2012 అడిగినటువంటి క్వశ్చన్ ఇది. ఆదేశిక సూత్రాల్లో ఏ ప్రకరణ ప్రకారము ప్రణాళిక సంఘము ఏర్పాటు చేయబడింది? ఆన్సర్ ఆప్షన్ 2, 39వ ప్రకరణ. సో ఇది ఏంటంటే ఫ్రెండ్స్, రాజ్యాంగబద్ధమైనటువంటి సంస్థ కాదు ఇది. ఓకేనా, ప్రణాళిక సంఘము రాజ్యాంగబద్ధం అంటే రాజ్యాంగంలో ఎక్కడ దీని గురించి ఉండదు. నెక్స్ట్, బహిర్గత సార్వభౌమాధికారము అనగా ఏంటి? 76, ఆప్షన్ 4, బహిర్గత ఒత్తిడులకు లోను కాకుండా ఉండు రాజ్య హక్కునే బహిర్గత సార్వభౌమాధికారం అంటారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్, మన దేశాధినేత ఇతర దేశాధినేతలకు భయపడి వాళ్ళకి తలొగ్గి పనిచేయడము. ఓకేనా, అలాంటిది ఉండదు కదా. మనకంటూ ఒక సార్వభౌమాధికారం ఉంటుంది. ఓకేనా, అది. నెక్స్ట్ వన్, రాజ్యాంగ భావన మొదటగా ఏర్పడిన దేశం ఏది? ఏ దేశంలో ఏర్పడింది మరి రాజ్యాంగం అనేటువంటి భావన? అమెరికాలో. ఓకే, నెక్స్ట్ వన్, అశోక్ కుమార్ ఠాకూర్ వర్సెస్ భారత యూనియన్ మధ్య కేసు దేనికి సంబంధించింది? అశోక్ కుమార్ ఠాకూర్ వర్సెస్ భారత యూనియన్ మధ్య. 78, ఆప్షన్ 2, ఓబీసీ రిజర్వేషన్ కోటాకు సంబంధించింది. ఓబీసీ. ఓకే, నెక్స్ట్ వన్, రాజ్యాంగం యొక్క ఆధారభూత సంరచన సిద్ధాంతంను సుప్రీంకోర్టు ప్రతిపాదించినది ఏ కేసులో? రాజ్యాంగం యొక్క ఆధారభూత సంరచన సిద్ధాంతము. 79, ఆప్షన్ 3, కేశవానంద భారతి కేసు. ప్రాథమిక హక్కులకు సంబంధించినవి ఫ్రెండ్స్, చాలా వరకు కేసులన్నీ కూడా ప్రాథమిక హక్కులపైనే ఉంటాయి. నెక్స్ట్, భారతదేశము స్వాతంత్రమును పొందిన నాడు ఎన్ని రకాలైన రాజకీయ విభాగములు ఉండినవి? ఆన్సర్ ఆప్షన్ 2, 4 రకాల విభాగాలు ఉండేవి. నెక్స్ట్, ఉమ్మడి పౌర చట్టము అందరికీ వర్తించేటట్లు చేయాలన్నది ఎవరు? ఉమ్మడి పౌర చట్టము. 81, ఆప్షన్ 3, ఒకే ఒక ఆదేశిక సూత్రము. నెక్స్ట్, భారత రాజ్యాంగ డ్రాఫ్టింగ్ కమిటీ ముందు పీఠికను ప్రవేశపెట్టిన వారు ఎవరు? భారత రాజ్యాంగ డ్రాఫ్టింగ్ కమిటీ ముందు పీఠికను ప్రవేశపెట్టిన వారు, ఆన్సర్ ఆప్షన్ 3, నెహ్రూ. ఎవరు ఫ్రెండ్స్? నెహ్రూ. నెక్స్ట్, భారత రాజ్యాంగాన్ని వివరించే అంతిమ అధికారం కలవారు ఎవరు? 83, ఆప్షన్ 4, సుప్రీంకోర్టు ఫ్రెండ్స్. సుప్రీంకోర్టుకే దీనిపైన పూర్తి అధికారాలు ఉంటాయి. ఓకేనా, ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ 2009 అడిగారు. నెక్స్ట్,
భారత రాజ్యాంగం నందు ఏ రాజ్యాంగ సవరణ యాంటీ డిఫెక్షన్ చట్టము ఏర్పరిచినది? 84 ఆప్షన్ 3. 52వ రాజ్యాంగ సవరణ. నెక్స్ట్ వన్, ఏ రాజ్యాంగ సవరణ ప్రాథమిక హక్కులపై ఆదేశిక సూత్రాలను ప్రాధాన్యత కల్పించింది? ఆన్సర్ ఆప్షన్ 1, 42వ రాజ్యాంగ సవరణ. నెక్స్ట్, భారత రాజ్యాంగము ప్రత్యక్షంగా ఆహార హక్కును ప్రకటించదు, కానీ పరోక్షంగా ఏ అధికరణ ప్రతి భారతీయ పౌరుడికి జీవన హక్కును ప్రకటించింది? జీవించే హక్కు చాలా చాలా ఇంపార్టెంట్. ఇది 86 ఆప్షన్ 1. 21వ ఆర్టికల్ జపాన్ నుంచి తీసుకున్నాం ఫ్రెండ్స్. ఇది జపాన్ నుంచి కేవలం ఒకే ఒక అంశాన్ని తీసుకోవడం జరిగింది. మొత్తము భారత రాజ్యాంగాన్ని 64 దేశాల నుంచి చాలా వరకు అంశాలు తీసుకుంటే జపాన్ నుంచి ఒకే ఒక అంశాన్ని తీసుకున్నాము, జీవించే హక్కు. ఓకే, చాలా ముఖ్యమైనది. సామ్రాజ్యవాదము డోడో లాగా మరణించినదని అన్నదెవరు? 87 ఆప్షన్ 3, క్లెమెంట్ అట్లీ. భారతదేశానికి స్వతంత్రం వచ్చినప్పుడు ఇంగ్లాండ్ ప్రధానిగా ఉన్నటువంటి వ్యక్తి క్లెమెంట్ అట్లీ. నెక్స్ట్, ప్రాథమిక విధులు భారత రాజ్యాంగంలో పొందుపరచబడడానికి కారణము ఏంటి? 88 ఆప్షన్ 4, ఏంటి? రాజ్యాంగేతర అవిచ్ఛిన్నకార కార్యకలాపాలను అణచివేయడానికి. ఓకే, ఇంపార్టెంట్. నెక్స్ట్, ప్రాథమిక హక్కుల చాప్టర్లో సాంస్కృతిక మరియు విద్యా హక్కు వెనుక దాగి ఉన్న ఉద్దేశం ఏంటి? ప్రాథమిక హక్కుల చాప్టర్లో సాంస్కృతిక మరియు విద్యా హక్కుల వెనుక దాగి ఉన్న అర్థం ఏంటి అంటే, ఆన్సర్ ఆప్షన్ 4, భారతదేశ సంస్కృతి సంరక్షించుటకు సహాయపడును. నెక్స్ట్ వన్, పేదరికము హింస కన్య అన్యాయమైనది అని ప్రకటించిన వారు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 3, జవహర్లాల్ నెహ్రూ. నెక్స్ట్, లీడర్ ఆఫ్ ది సైలెంట్ ఏ పేపర్ జర్నల్ను స్థాపించిన వారు ఎవరు? లీడర్ ఆఫ్ ది సైలెంట్ ఏ పేపర్ జర్నల్ను ప్రచురించినది లేదా స్థాపించిన వారు? ఆప్షన్ 3, గోపాలకృష్ణ గోఖలే. నెక్స్ట్, భారత రాజ్యాంగంలో మ్యాగ్నకార్తాగా పిలువబడే భాగము ఏది? ఆప్షన్ 3, పార్ట్ 3 ఫ్రెండ్స్, మూడవ భాగం. ప్రాథమిక హక్కులనే మ్యాగ్నకార్తాగా పిలుస్తారు. నెక్స్ట్, ప్రాథమిక విధులను కలిగి ఉన్న భారత రాజ్యాంగం నందలి 4 సబ్సెక్షన్ ఏ భాగము కలిగి ఉన్నది ఏంటి? ఆన్సర్ ఆప్షన్ 1, 1వ అధికరణము, ఒక అధికరణము. నెక్స్ట్, భారతదేశంలో న్యాయ సమీక్ష పరిమితమైంది ఎందుకు అంటే, ఆప్షన్ 3, రాజ్యాంగము సర్వోన్నతమైనది కాబట్టి న్యాయ సమీక్ష పరిమితమైనదిగా ఉంటుంది. న్యాయ సమీక్ష అధికారం అంటే ఏంటి అంటే, సో కింది కోర్టులలో, సో మనము ఏదైనా కేసు వేసినప్పుడు ఎవరిపైనైనా ముందుగా సివిల్ కోర్ట్స్, తర్వాత దాంట్లో కూడా హైకోర్టుకు అప్పీల్ చేసుకోవచ్చు. అయితే హైకోర్టులో కూడా ఎవరికైనా న్యాయం జరగకపోతే, సో సుప్రీంకోర్టు డైరెక్ట్ న్యాయ సమీక్ష అధికారాన్ని ఉపయోగించి దాన్ని సుమోటోగా డైరెక్ట్ తీసుకోవచ్చు ఫ్రెండ్స్, దాన్నే న్యాయ సమీక్ష అధికారం అంటాము. నెక్స్ట్ వన్, భారత రాజ్యాంగ పీఠికలో డాష్ గురించి నిర్దేశించలేదు, దేని గురించి? ఆప్షన్ 3, హక్కు అనే మాట ఇక్కడ లేదు, ఆలోచన అవకాశము గౌరవము అనే మాటలే ఎక్కువగా ఉంటాయి. నెక్స్ట్, హక్కుల ప్రస్తావన కలిగి భారత రాజ్యాంగంలోని ప్రాథమిక హక్కులకు అగ్రగామిగా ఉన్నది క్రింది వాటిలో ఏది? ఆన్సర్ ఆప్షన్ 1, నెహ్రూ రిపోర్ట్ ప్రాథమిక హక్కులను సో మన రాజ్యాంగంలో ఉంచాలి అని చెప్పింది నెహ్రూ రిపోర్ట్, ఇంపార్టెంట్. నెక్స్ట్, ఆదేశిక సూత్రాలు సామ్యవాదము లేని ఫేబియస్ సామ్యవాదము ఎందుకంటే ఇందులో తప్పిపోయింది కేవలం ఉత్పత్తి పంపిణీ మారకమే అని వర్ణించిన వారు ఎవరు? ఆప్షన్ 2, గ్రేన్విల్ ఆస్టిన్, ప్రముఖ న్యాయకోవిదుడు అతను. నెక్స్ట్, స్వాతంత్ర్యము రాకపూర్వము భారతదేశంలో ప్రాథమిక హక్కులు కావాలని ప్రప్రథమంగా నిశ్చితంగా డిమాండ్ చేసింది ఎక్కడ? ఆప్షన్ 1, భారత ప్రభుత్వ చట్టము 1935లో. భారత ప్రభుత్వ చట్టము 1935 ప్రస్తుతం ఉన్న రాజ్యాంగానికి నకలు కాపీగా చెప్పుకోవచ్చు. ఇట్స్ ఎ జిరాక్స్ కాపీ ఆఫ్ ప్రజెంట్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా. అంటే చాలా వరకు 99% మొత్తం సేమ్ ఉంటుంది ఫ్రెండ్స్, అందులో ఉన్న అంశాలే తీసుకోవడం జరిగింది. నెక్స్ట్, రాజ్యాంగము 3వ భాగము కాక
న్యాయపరమైన హక్కులు రాజ్యాంగంలో ఇంకా ఉన్నాయి. అవి రాజ్యాంగంలో ఎక్కడ పేర్కొనబడి ఉన్నాయి? ఆప్షన్ టూ, ఆర్టికల్ 42లో. ఓకే, ఇంపార్టెంట్. నెక్స్ట్, వాక్ స్వాతంత్ర్యము ప్రభుత్వ నిబంధనలకు ఏ విషయంలో లోబడి ఉండదనగా? ఆన్సర్ ఆప్షన్ 4, మతబోధ. ఫ్రెండ్స్, మతబోధ, వాక్ స్వాతంత్రము ప్రభుత్వ నిబంధనలకు ఏ విషయంలో లోబడి ఉండదనగా, అంటే మతబోధ విషయంలో. ఓకేనా, ఇంపార్టెంట్ పాయింట్స్. సో ఫ్రెండ్స్, ఇది ఈరోజుకు సంబంధించినటువంటి పాలిటీ పార్ట్ 2 క్లాస్. ఓకేనా, సో ఇదే విధంగా మనము కంటిన్యూ చేద్దాం ఫ్రెండ్స్. ఇక మొత్తము ఇప్పటివరకు గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 ఈ ఎగ్జామ్స్లో అడిగినటువంటి పాలిటీకి సంబంధించిన అన్ని బిట్స్ కూడా చూద్దాం. ఓకేనా, ఏ ఒక బిట్ను వదిలిపెట్టకుండా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, ఇవన్నీ కూడా చూద్దాము. మొత్తము 20 వరకు మోడల్ పేపర్స్ ఉంటాయి, అన్నీ కూడా అందజేస్తాను. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ యూర్ టైం. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.